నమస్తే అండి నమస్తే రేపు ట్వంటీ సెవెంత్ నుంచి జగన్ బస్సు యాత్ర స్టార్ట్ అవ్వబోతుంది మరి ఆ బస్సు యాత్ర ఎలా ఉండబోతుంది ఆ యాత్రలో ఎటువంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంది మీ మాటలో ఈ నెల ఇరవై ఏడు నుంచి బస్సు యాత్ర పెట్టే జగన్ రెడ్డి ఈ రెండు నెలలు బస్సు యాత్ర పెట్టి మళ్ళా జైలు యాత్ర పెట్టాలి ఆ బస్సులు మండడానికి ఒకటి కావాలా హలో జగన్ రెడ్డే అరే సైకోవా నువ్వు అసలు సిస్లో సైకో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తామంటున్నావు అవునా హలో నేనబ్బా పొంగునూరునంటే డైమండ్ రాజాని నూట డెబ్బై ఐదు గెలిచే నువ్వు బస్సు యాత్రకి ఏమి కర్మ నీకు గమ్మును కూర్చోకూడదు ఆ తాడేపల్లి శ్మశానంలో నీ నీ స్థావరం అక్కడే కదా ఆ శ్మశానానికి కాటి కాపరాయ్యా నువ్వు శ్మశానానికి కాటి కాపరే మళ్ళీ బస్సు యాత్ర దేనికి బస్సు యాత్ర దేనికి పెడుతున్నావు నూట డెబ్బై ఐదు వస్తున్నాను అంటున్నావు నూట డెబ్బై ఐదు వచ్చేవాడు బస్సు యాత్ర దేనికి ఇంకా ఏమైనా ఇతర రాష్ట్రాల్లో పోతున్నావా అరే నూట డెబ్బై ఐదుకి వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నావు ఎందుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేక మళ్ళీ బస్సు యాత్ర మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రతి ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి అంటున్నావు అరే సైకో ఆశీర్వాదం ఎవరి దగ్గర తీసుకోవాలి నువ్వు ముందు తీసుకోవాలి ఆశీర్వాదం ఎవరి దగ్గర తీసుకుంటావు నువ్వు తల్లి దగ్గర తీసుకుంటావా చెల్లి దగ్గర తీసుకుంటావా తల్లి ఎక్కడుంది చెల్లి ఎక్కడుంది అరే జైలుకి పంపిస్తాను అంటావుంటే నీ చెల్లెలు ఇప్పుడు నిన్ను కన్న తల్లి ఏ విధంగా ఆశీర్వదించాలి చెల్లి చెల్లి చెప్పే ఆశీర్వాదాన్ని నువ్వు స్వీకరించాలి కదా నీ అమ్మ నువ్వు జైలుకి పోవాలని నీ చెల్లి చెప్తా ఉంటే ఆశీర్వాదం నీకా నీ చెల్లికా ఎవరి దగ్గర తీసుకుంటావు జగన్ రెడ్డి ఆశీర్వాదము నీ చెల్లెల దగ్గర తీసుకుంటావా నీ అమ్మ దగ్గర తీసుకుంటావా నీ పెళ్ళాం దగ్గర తీసుకుంటావా హా నీ పెళ్ళాం భారతిరెడ్డి గతంలో అంతా తిరిగి రాష్ట్రం అంతా తిరిగి జగన్ అన్న ఆశీర్వదించండి మీకు మంచి చేస్తాడు అంటున్నాడు అరే ఏ రోజైనా నువ్వు ముఖ్యమంత్రి కాక మునుపు ఏం చెప్పావు జగన్ రెడ్డి ఆశీర్వాదం అందరి దగ్గర పోయి ముద్దులు పెట్టేసి అందరికి చెప్పే వచ్చావు కదా గెలిచిన నూట యాభై ఒక్క సీట్లో గెలిచిన నువ్వు ప్రమాణ స్వీకారం రోజు నుంచి ఒక్క రూపాయి జీతం తీసుకుంటానండి నావు జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎంత డబ్బు అయింది ఆ డబ్బు ఎవరిది జగన్ రెడ్డి అరే సైకో డబ్బు ఎవరిదే ఆ రూపాయి ఏమే ప్రభుత్వం నుండి తీసుకునేవాడు నీ సొంత డబ్బులు పెట్టుకో ప్రమాణ స్వీకారం చేయి కానీ ఆ రోజే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఒక్క రూపాయ జీతం ఇస్తారు ఆ ఫుల్ ఎన్నోసార్లు చెప్పావు రివర్స్ పెడతానంటావు టెండర్లో ఏం టెండర్లు పెడతావు రివర్స్ నీకు పెట్టాల రివర్సో తొలించి బస్సులు కాదు ఒక మండలానికి ఒక బస్సు కావాలా దేనికి పోయేదానికి ఏ మండలం లేరు నీలాంటి జోకర్లో ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్ట ప్రతి మండలానికి ఒక బస్సు కావాలా యాభై మందికి ఉంటారు నూరు మంది ఉంటారు ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు కొల్లగొట్టిన వాళ్ళే కదా నీ సమస్యకారులు అందరూ ఉండేది ఏమని ప్రజలు లేకపోతావు ఏమి ఆశీర్వదించమంటావు జైల్లో నిరంతరం ఉండమంటావా ఉరిసిచ్చుకో అర్హుడని ఆశీర్వదించమంటావా నీకు ఏమి ఏం చేసావు ఈ ప్రజలకు ఏం చేసావని మీరు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఏం చేయలేదంటారు మీరు ఏం చేశారని సరే ఆయనేమో తొంభై తొమ్మిది శాతం నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని ఆయన చెప్తున్నాను ఎవరు ఏమి ఇచ్చారమ్మా ఆశీర్వాదం దేనికి ఏమి హామీలు ఇచ్చావు సిపిఎస్ అడిగావు ఇచ్చావా మద్యపాన్ని నిషేధం అన్నావు ఇచ్చావా ఇవన్నీ హామీలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఇప్పటికీ వంద సార్లు ఈ హామీల గురించి ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు నీ పక్షంలో ఉండేవాళ్ళు వాడు సజ్జలు రామకృష్ణారెడ్డి ఈ మద్యపానం పొరపాటున మద్యపాన నిషేధం చెప్పేశాము అది చేయలేకపోతున్నాము అంటున్నావు ఎన్ని హామీలు విడుదల గాలికి ఏ సైకో జగన్ జగన్ నువ్వు కల్తీ జగన్ రెడ్డి అండి కల్తీ రెడ్డి లేకల్లా కల్తీ నువ్వు మామూలు రెడ్డి కాదు మామూలు రెడ్డి కాదు నువ్వు కల్తీ జగన్ రెడ్డి అసలు అందరికీ నీకు పని ఉందా పనుందా ఉందా లేదా జగన్ రెడ్డి నీకు పని ఉందా నీ మనసులకు పని పెట్టినావా ఏం పని పెట్టావు దోచుకునే పని పెట్టావు అంతకలు ముట్ట రేప్ కేసులు రేపులు చేయడము మారణ హోమం చేయడము ఆస్తులు దోపిడీ చేయడము ఇది అరే దేవుడికి దండం పెడతావుడికి పోయి ఇట్లా ఒక కండువా పంచి కడతావు సొక్కా వేస్తావు ఏది తెలి హిందూ దేవుళ్ళకి అడిగిపోతే అరే దేవుడికి కూడా పని ఉంటుంది కదా నీ మాదిరా భార్యాభర్తలో అందరికీ ఉండది దేవుడు ఈ లోకంలో ఏడ దేవుడిని చూసావా నువ్వు ఎప్పుడైనా ఎందుకు దేవుడిని తీసుకొచ్చి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు కదా ఇంకా ఆయన వెళ్ళి చూడాల్సిన పని ఏముంది చేతులు కూడా దేవుడు చేతులు తెచ్చుకున్నాడు దేవుడు తలకాయలు కూడా ఎత్కచ్చి పెట్టేశాడు ఇంట్లో అతను అనుకుంటే ఏ తలకాయలైనా తెచ్చేస్తాడు మార్చేస్తాడు వెంకటేశ్వర స్వామిని తీస్తాడు యేసుప్రభుని పెడతాడు యేసు ప్రభువుని తీస్తాడు అల్లాని పెడతాడు అల్లాని తీస్తాడు అమ్మవారు బొమ్మ పెడతాడు అంటే ఆయనకి నచ్చినట్టు మార్చుకుంటాడు అరే తలకాయలు తీసేదే అతని పని అతని కార్యకర్తలు అంతా తలకాయలు తీసే శిక్షణలు ఇచ్చాడండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించేదానికి నిరుద్యోగులకు ఎన్నో పెడితే శిక్షణ తరగతులు పెడితే దానిపైన ఏదో ఎంక్వైరీ పెట్టేసి అంత మోసం చేశాడు డబ్బులన్నీ కాజేసేటని చెప్పాడండి ఒకరికైనా ఉద్యోగం ఇవ్వలేదు అరే నువ్వు కొలిచే దేవుడు నువ్వు కొలిచే నువ్వు ఎవరిని కొలుస్తావు హలోలియ అంటావు ఆ దేవుడికి కూడా పని ఉంది నీకెన్ని పనులు ఉన్నాయో మాకు తెలియదు కానీ దేవుడు ఒక పక్క జీవాత్మ జీవాత్మ అంటే ఊపిరి పరమాత్మ అంటే భగవంతుడు నువ్వు చేసే ప్రతి పనిని నువ్వు చేసే అరాచకాలను ప్రతి ఒక్కటి లెక్కేస్తా ఉన్నాడు జగన్ రెడ్డి నువ్వు ఏ రోజు మంచి పని చేసావు ఏ రోజు నీ వల్ల ఈ ప్రాణహాని జరగలేదు ప్రతిరోజు కొన్ని వందల మంది నీతో చనిపోతూ ఉన్నారు సంపబడుతున్నారు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు హత్యగా వింపబడుతూ ఉన్నారు ఈరోజు కూడా ఈరోజు కూడా హత్యగా అపించబడ్డాడు ప్రతిరోజు హత్యల లిస్టులో నెంబర్ వన్లో ఉండవు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలోనే హత్యల్లో నెంబర్ వన్గా ఉండవు జగన్ రెడ్డి అది ఒకసారి చూసుకోవాయా జగన్ రెడ్డే హత్యల్లో నెంబర్ వన్ ఇప్పుడు ఈ యాత్ర గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ యాత్ర ఎన్ని రోజులు జరగబోతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి జరగబోతుంది మరి ఈ యాత్రలో వాళ్ళకి ప్రచారం దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి డబ్బులు పంచే అవకాశం ఏమైనా ఉంటుందంటారా ఆ బస్సులో డబ్బు మద్యము ఈ చెంచు అందరూ ఉంటారు ఇది చివరి యాత్ర అతని మీద పూలు చల్లుతారు లాస్ట్ యాత్ర ఇది డబ్బు డబ్బు చల్లుతాడు ప్రజలకు అతన్ని లాస్ట్ చివరి సారిగా చూడబోయేవాళ్ళు ఎందుకంటే ఇతని శమ్ చెప్పాడు నాకు జగన్మోహన్ రెడ్డి తండ్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి మరణం లాంటి మరణం మాకు కావాలా అని అంటే ఏమని చిత్తు చిత్తుగా వీళ్ళ శరీరం చిందరబందర అయిపోయి ముగ్గురు నాలుగు నలుగురు డెడ్ బాడీలను తునకలు తునకలు అయిపోతే అటువంటి సావు కావాలంటే ఇతనికి కాబట్టి అడ్వాన్స్గా ముందుగానే తిరిగేస్తూ ఉన్నాడమ్మా మళ్ళీ తిరిగేదానికి అవకాశం ఉండదు ఇది ఏ సావు వస్తుందో ఏ యాత్ర వస్తుందో చివరి యాత్ర జైలు యాత్ర శ్మశానం యాత్ర తాడేపల్లినే అక్కడ ఉన్నటువంటి వాళ్ళనే శ్మశానం అన్నాడు కదా వానికి ఉండే చెంచాకాళ్ళంతా ఆ శ్మశానాన్ని కాటికాపరైతను కాటికాపర్ మాదిరి డ్యూటీ చేస్తున్నాడేమో అని అనుమానం వస్తుంది నీకేం పని ఒక ముఖ్యమంత్రి అంటే ప్రజల్లో ఆ రోజు తిరిగావు కదా మీ సమస్యలు లేమని ఎప్పుడైనా కానీ తిరిగావా నువ్వు పోతే హెలికాప్టరు అర కిలోమీటర్కి ఒక హెలికాప్టరు చుట్టూరు పరదాలు ఇదేనా నీ యాత్ర ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతావు ఏం చేసావని ప్రజల దగ్గరికి పోతుండవు ఆలోచన చేయి మిస్టర్ సైకో జగన్డే రే ఆలోచన